हेलो एवरीवन, वेलकम टू अर्चना हैप्पी होम। ఈ రోజు మన రెసిపీ భక్ష్యాలు, ఖర్జూరంతో భక్ష్యాలు చేశాను, అదేనండి ఖర్జూరంతో బొబ్బట్లు చేశాను। ఈ బొబ్బట్లను నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను। ఈ ఖర్జూరంతో బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయి। ఈ బొబ్బట్లను నేను ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా బొబ్బట్లను చేసుకోవడానికి కావాల్సింది గోధుమ పిండి తీసుకున్నాను నేను। ఇక్కడ గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకోవచ్చు। నేను గోధుమ పిండి తీసుకున్నాను। ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం salt వేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి। మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం లో కలుపుకొని పెట్టుకోవాలి। ఇలా పిండిని తడిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి। పిండి సెట్ అయ్యే వరకు మనము బొబ్బట్లకు కావాల్సిన పూర్ణంని తయారు చేసుకుందాము। దాని కోసం ఖర్జూరం తీసుకున్నాను। ఖర్జూరాను సీడ్స్ తీసేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను। తర్వాత శనగపప్పుని కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను। శనగపప్పు మెత్తగా ఉడికించుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని पैन हीट चेसिपेट्टुक खर्जूरम पेस्ट वेसुकोनी वेयिंचुकोवाली। आ तर्वात उड़कपेट्टि पेट्टुकुन्ना शनगपप्पुनु कूडा वेसुकोवाली। शनगपप्पु चाला मेत्तगा उड़किंचुकोवाली। अला अयिते अला उड़िकिनट्लयिते मनमु गरिटतो कलिपिना कूडा शनगपप्पु अनेदि मेत्तगा अयिपोतुंदि। इला शनगपप्पुनु खर्जूरम पेस्ट्नि कलुपुतु ఉడికించుకోవాలి। ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను। మరి ఒకసారి మంచిగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి। తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను। తర్వాత ఒక 2 స్పూన్స్ తేనె వేసుకున్నాను నేను। ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు మనము బొబ్బట్లు చేసుకోవడానికి కావాల్సిన పూర్ణము రెడీ అయిపోయింది। ఇది చల్లారిన తర్వాత ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండిని తీసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని పిండిని మనం ఎంత బాగా కలిపితే బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్ గా వస్తాయి। ఇలా అంత మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి। పూర్ణం ఉండలకంటే తక్కువగా పిండి ముద్దను తీసుకోవాలి। ఇలా తీసుకొని ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకోవాలి। చేతికి నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। నెయ్యి లేదా నూనె రాసుకోవచ్చు। ఇలా పూర్ణ ముద్దను చపాతి లోపల ఇలా పెట్టేసుకొని ఒక కవర్ తీసుకొని లేదా ఒక బట్టర్ పేపర్ అయినా ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ కాని నెయ్యి కాని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే। ఎంత పల్చగా చేసుకుంటే మనకు భక్ష్యాలు అనేది బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి। ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని మరి పాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత నెయ్యి గాని నూనె గాని వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి। కాలిపోయిన చక్కగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు
ఈ బొబ్బట్లను ఈజీగా ఇంకో విధంగా చేస్తున్నాను చూడండి ఇలా పూర్ణాన్ని చపాతీలో ముద్దలో పిండిలోకి పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్ కి ఆయిల్ గాని నెయ్యి గాని అప్లై చేసుకున్నాను ఇంతకు ముందు లాగానే ఇలా చేసుకొని ఇలా దాని పైన ఈ కవర్ పైన ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకో కవర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ లోపల ఉన్న పూర్ణం అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయిపోయాయి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా నొక్కినట్లయితే నేను ఏ వీడియో తీసినా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా బొబ్బట్లను ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునే విధంగా పప్పు బెల్లం చక్కెర కాకుండా ఈసారి ఈ ఉగాదికి ఇలా ఖర్జూరం వేసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please subscribe my channel.